Vamos ver, pacas, crimes. రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. పి వెంకటేశ్వర రావు గారు సంగీత మండలి ద్వారా ఎంతో మందికి సంగీతాన్ని నేర్పించి తన సంగీత సారథ్యంలో ఎంతో మంది గాయకులను చేసినటువంటి ఒకసారి గట్టిగా చెప్పట్లు. తదుపరి తోటం జయకిషన్ సార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. తబలా లెక్చరర్గా వర్క్ చేస్తున్నారు అన్నమాచార్య సంగీత నృత్య కళాశాల ఓల్డ్ సిటీలో. ఎన్నో దేశ విదేశాలలో ఎన్నో గొప్ప ప్రదర్శనలు అందజేశారు. గట్టిగా ఒకసారి చెప్పండి. తదుపరి శ్రీనివాస్ దెంచర్ల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తదుపరి గుమ్మడి జనార్దన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. ఎస్ఎన్ మ్యూజిక్ గురువు గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని విఘ్నాలు లేకుండా విఘ్నేశ్వరుడి శ్లోకంతో మొదలు పెట్టారు. గురువు గారికి సాదర స్వాగతం పలుకుతోంది ఎస్ఎన్స్ సంగీత అకాడమీ. గట్టిగా ఒకసారి చెప్పట్లండి. తదుపరి గంపాల శిరీష గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. ఎంబీబీఎస్ డీజీఓ ఉస్మానియాలో వర్క్ చేస్తున్నారు. గట్టిగా ఒకసారి చెప్పట్లండి. ఎంతో మందికి గైనకాలజిస్ట్ గా ఉంటూ ఎంతో మందికి ఎన్నో రకాలుగా సోషల్ సర్వీస్ చేస్తున్నారు. వెల్కమ్ మ్యామ్. తదుపరి పూసపడ్డి వినోద్ కుమార్ రాజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. వెల్ నోన్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అండి, డబ్బింగ్ దిగ్గజం. ఎన్నో వందల సినిమాలకు డబ్బింగ్ చెప్పి సీరియల్స్ కి దారు పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ పేరుతో లైవ్ డబ్బింగ్ నిర్వహించారు. రీసెంట్ గానే లైవ్ డబ్బింగ్ ద్వారా ప్రపంచం మొత్తంలోని మొదటిసారిగా లైవ్ డబ్బింగ్ నిర్వహించారు. వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద ఎస్ఎన్ అకాడమీ. గట్టిగా ఒకసారి చెప్పట్లండి, గట్టిగా ఒక్కసారి చెప్పట్లండి. హనంకొండ నుంచి ఇక్కడికి విచ్చేశారు మన కోసం. తదుపరి దామోదర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఐజీ రిటైర్డ్ ఐజీ గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. హేమలత గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా ఒకసారి చెప్పట్లండి. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఎం వెంకటేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. డిస్ట్రిక్ట్ అండ్ సెసెషన్ జడ్జి అండి, ఎన్నో ప్రాంతాలలో తెలంగాణలో ఆంధ్రాలో జడ్జిగా వ్యవహరించారు. గట్టిగా ఒక్కసారి చెప్పట్లండి. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. పెద్దలందరికీ నమస్కారం. పర్ఫార్మెన్స్ ఇచ్చిన పిల్లలందరికీ నా ఆశీస్సులు. నేను డాక్టర్ గంపాల శిరీష అండి, హుజూర్నగర్ కోనార్ దగ్గర హుజూర్నగర్లో 10 ఇయర్స్గా ప్రాక్టీస్ చేస్తున్నాను గైనకాలజిస్ట్గా. యాక్చువల్గా ఈ 10 ఇయర్స్లో మేము ఎప్పుడు పడుకుంటామో తెలియదు, ఎప్పుడు చేస్తామో తెలియదు, భోజనం చేస్తూ మధ్యలో లేసి ఎక్కిపోయిన రోజులు ఎన్నో. యాక్చువల్గా మేము
ప్రశాంతంగా ఉండేది అంటే ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ అటెండ్ అయినప్పుడే. మా బాబుకి ఆన్లైన్లో నవీన్ గారు నేర్పిస్తున్నారు, పియానో నేర్చుకుంటున్నాడు. సో ఆన్లైన్ అంటే కొంచెం నాకు భయం వేసింది, వాడు క్యాచ్ చేయగలుగుతాడా లేదా అని చెప్పి. కానీ సార్కు నా ఓపికకి సారుకి ఒకసారి కాదు శతకోటి వందనాలు చెప్పాలి ఫస్ట్. సో కల్చరల్ ప్రోగ్రామ్స్ వల్ల మెయిన్గా నాకు అనిపించేది ఏంటి అంటే పిల్లలకి మనకి మెంటల్గా ఎక్సర్సైజ్ ఒకటి అవుతుంది, వాళ్ళకి మెడిటేషన్ సపరేట్గా వాళ్ళకి ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మనం గైడ్ చేయలేము. సో వాళ్ళకి మెంటల్గా ఎక్సర్సైజ్ అవుతుంది. ఇంకా పిల్లలు మెయిన్గా క్రమశిక్షణతో ఉండటానికి ఆ గురువును గౌరవించడం కానీ పెద్దలను గౌరవించడం కానీ చాలామంది కల్చరల్ ప్రోగ్రామ్స్లో నేను అబ్జర్వ్ చేశాను, పిల్లలు చాలా క్రమశిక్షణతో ఉంటున్నారు. మా పాప అలాగే భరతనాట్యం నేర్చుకుంటుంది, బాబు ఇప్పుడు సార్ దగ్గర నేర్చుకుంటున్నారు. వీళ్ళిద్దరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను భరతనాట్యం నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. యాక్చువల్గా నేను మా పిల్లలకి జూనియర్ అన్నమాట. సో ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఒక చిన్న పాయింట్ అండి, హెల్త్ అవేర్నెస్ గురించి మేము చాలా చెప్తూ ఉంటాము, అపోహలు చాలా ఉన్నాయి. యాక్చువల్గా నేను యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను ఈ హెల్త్ మిత్స్ గురించి. మెయిన్గా అన్నింటిలో ట్రెండ్ మారిపోయినట్టే హెల్త్లో చాలా ట్రెండ్ మారిపోయింది. అంటే 30 ఇయర్స్ బ్యాక్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అయి ఉండొచ్చు. మేము ఒక 10 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తుంటేనే మాకు 10 ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికీ కూడా చాలా తేడా అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు మేము హాస్పిటల్ స్టార్ట్ చేసిన కొత్తలో మాకున్న పేషెంట్స్ అందరూ అబౌట్ 20 ఇయర్స్ మ్యారేజ్ అయిన వాళ్ళు, ప్రెగ్నెన్సీ లేడీస్, 30-40 ఇయర్స్ తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు. అది కాస్త ఇప్పుడు బిలో 20 ఇయర్స్, 17 ఇయర్స్, 16 ఇయర్స్కి వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 11-12 ఇయర్స్ పిల్లల పేషెంట్స్ ఓపీస్కి వస్తున్నారండి. అది ఎందుకు అంటే టోటల్గా చాలా లైఫ్ స్టైల్ మార్పులు వచ్చేసేసి పిల్లలు ఏంటి ఎప్పుడు. యాక్చువల్గా నేను 1 or 2 టైమ్స్ ఈ మధ్య హైదరాబాద్కి వచ్చినప్పుడు చూస్తే 11 o'clockకి ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మా MBBS బ్యాచ్ మీద గెట్ టుగెదర్ పెట్టుకుంటే ఒక ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళాం, అసలు కిటకిటలాడుతుందంటే నైట్ 11 o'clockకి. సో ఈ టైంలో మనం అంత క్యాలరీస్ అట్లా ఫుడ్ తీసుకొని పిల్లలు 13-14 ఇయర్స్ పిల్లలు 13-14 కూడా కాదు 11-12 ఇయర్స్కే మెచ్యూర్ అయిపోతున్నారు. పిల్లలు 70-80 కేజెస్ వెయిట్తో ఓపీకి వస్తున్నారండి. సో వాళ్ళకి ఏంటి అంటే అవేర్నెస్ కూడా ఉండదు, తెలియదు. మనం ఏంటంటే పిల్లలు ముద్దుగా ఏది కావాలంటే అది ఇప్పించేసేయటము అలవాటు చేస్తున్నాము, ప్లస్ ఆ లైఫ్ స్టైల్ గేమ్స్ అనేది అస్సలు ఉండట్లేదు పిల్లలకి. సో మెయిన్గా పేరెంట్స్ ఏంటి అంటే ఫిజికల్ యాక్టివిటీ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి పిల్లలకి. వచ్చిన తర్వాత సరిచేయటం అనేది చాలా కష్టం అండి. వన్స్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయింది అంటే ఆడపిల్లలకి లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఇన్ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీస్ అందరు పేషెంట్స్ 15-20 ఇయర్స్ వాళ్ళు ఎంతమంది హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. ఒక్కరోజు మా ఓపీలో చూస్తే మీకు అర్థమవుతుంది, చిన్నపిల్లలే కదా అని ఇప్పుడు చాలా ముద్దుగా అనిపిస్తుంది. కానీ మనం 9-10 ఇయర్స్ ఏజ్లో పిల్లలకి మనం పెట్టే ఫుడ్ కానీ వాళ్ళ హెల్దీ లైఫ్ స్టైల్, వాళ్ళ అలవాట్లు అనేవి లైఫ్ లాంగ్ వాళ్ళ హెల్త్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయండి. సో మీరు మెయిన్గా గర్ల్స్కి 9 ఇయర్స్ అప్పటి నుంచే 10 ఇయర్స్ అప్పటి నుంచే వాళ్ళ హెల్త్ మీద, ఫుడ్ మీద, లైఫ్ స్టైల్, మెయిన్గా ఫిజికల్ యాక్టివిటీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో అది మిస్ అవ్వటం వల్ల మేము చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నాము. చాలా చిన్న చిన్నవండి, అసలు ఏ ప్రాబ్లం ఉండదు. మెచ్యూర్ అవుతున్నారు ఒక పిల్లలు, ఒక 11 ఇయర్స్ పిల్లలు 1 మంత్ నుంచి బ్లీడింగ్ అవుతుందని చెప్పి వస్తున్నారండి. 11 ఇయర్స్ పాపకి 1 మంత్ నుంచి బ్లీడింగ్ అవుతుంది అంటే వాళ్ళ ఒంట్లో ఎంత బ్లడ్ ఉంటుంది, ఆ బ్లీడింగ్ అంతా పోయిన తర్వాత వాళ్ళు ఎట్లా రికవర్ అవుతారు, వాళ్ళకి పెట్టడానికి కూడా అన్ని హార్మోన్స్ పిల్స్ అవన్నీ కూడా పెట్టలేము ఆ ఏజ్కి. ఆ హార్మోన్స్ పిల్స్ మళ్ళీ గ్రోత్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో లైఫ్ లాంగ్ సఫర్ అవుతున్నారు. సో కొంచెం ఫిజికల్ యాక్టివిటీ మీద పిల్లలకి కాన్సన్ట్రేట్ చేయండి, హెల్దీ ఫుడ్, ఫిజికల్ యాక్టివిటీ మీద. దీనిని మేము నా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా చాలా వీడియోస్ అవేర్నెస్ చేద్దామని చాలా ట్రై చేస్తూ ఉన్నాను. కానీ ఎంతవరకు రీచ్ అవుతుంది హెల్త్, మనకి ఎంటర్టైన్మెంట్స్ రీచ్ అయినంతగా హెల్త్ ఛానల్స్ రీచ్ అవ్వవు కదా, ఆఫ్కోర్స్. సో పిల్లల ఫిజికల్ యాక్టివిటీ మెయిన్ కాన్సన్ట్రేట్ చేయండి. థ్యాంక్ యూ. చాలా చిన్న ఏజ్ పిల్లలలో రావడం చూస్తున్నాము. మేమైతే మన రెగ్యులర్ గా ఓపీలో 11-12 ఇయర్స్ పిల్లల నుంచి హెల్త్ ప్రాబ్లమ్స్ తో హాస్పిటల్స్ కి రావడం, అంటే చాలా మంది పిల్లలు హాస్టల్లో ఉన్నాము, హాలిడేస్ అయిపోయి హాస్టల్కి వెళ్లే ముందు చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్ తో వస్తున్నారండి. వీళ్ళు మెయిన్ గా ఏంటి అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్
ఎక్సర్సైజ్ లేక ఇంకా మెంటల్ గా కూడా పేరెంట్స్ ఎవరు బిజీలో వాళ్ళు ఉండటం వల్ల వాళ్ళు స్ట్రెస్ కొంచెం టీవీకి ఎక్కువ అలవాటు అయిపోవటము, ఫోన్ లో గేమ్స్ ఆడటము, సో వీటి వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్, అది అంత చిన్న ఏజ్ పిల్లలకి హార్మోన్ ప్రాబ్లమ్స్ చాలా కామన్ గా చూస్తున్నాము. వీళ్ళకి ఏంటి అంటే అంత చిన్న ఏజ్ పిల్లలకి మనం ట్రీట్మెంట్ పెట్టడానికి కూడా మనకి ఎక్కువ ఆప్షన్స్ ఉండవు అనమాట. ఎందుకంటే కొన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ గ్రోత్ ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో పిల్లలకి ఏంటి అంటే మీరు 9-10 సంవత్సరాల నుంచి పిల్లలకి ఎంత మనం కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి ఫిజికల్గా యాక్టివిటీ ఎంత హెల్దీగా ఉంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ లాంగ్ హెల్త్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందండి. సో లైక్ ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి మెంటల్ హెల్త్కి హెల్ప్ అవుతుంది, ప్లస్ ఫిజికల్గా కూడా వాళ్ళకి రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ ఉండేటట్టు చూడండి. సో దానివల్ల మనకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదా, రాకుండా అడ్డుకోవచ్చు. సో పేరెంట్స్ సహకారం చాలా ముఖ్యమండి. మనం ఎంత స్ట్రెస్ఫుల్ ప్రొఫెషన్లో ఉన్నా కానీ మన పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయాల్సింది మనం మాత్రమే. సో అందరూ పేరెంట్స్ ఎదుగుతీ